వరదలో కాలేయటం తర్వాత కడుక్కోవటం బీజేపీ నేతలకు అలవాటుగా మారిపోయింది. స్థాయిని మరచి కామెంట్లు చేసి పదవులను పోగొట్టుకున్న వారు కనిపిస్తున్నా కొందరు కమలం నేతల్లో మాత్రం మార్పు కనపడటం లేదు. లేటెస్ట్ గా యూపీ బీజేపీ లీడర్ దయాశంకర్ మాయావతిపై చేసిన తీవ్రమైన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి. సారీ చెప్పినా ఆ లీడర్ను తొలగించినా ఈ గొడవ సద్దుమణిగేలా కనిపించడం లేదు. బీజేపీ బీఎస్పీల మధ్య మాటల యుద్ధం బూతు మాటల స్థాయికి దిగజారింది. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి టికెట్లు అమ్ముకుంటున్నారని యూపీ బీజేపీ ఉపాధ్యకుడు దయాశంకర్ సింగ్ విమర్శించారు. ఇంకొంచెం ముందుకెళ్లి ఆమె వేశ్యతో సమానం అంటూ కామెంట్ చేశారు. यदि कोई कंटेक्ट करती है तो जब तक पूरा नहीं करती है तो उसको नहीं तोड़ती है. लेकिन प्रदेश की हमारी इतनी बड़ी नेता तीन तीन बार की मुख्यमंत्री मायावती जी किसी को 1 करोड़ रुपया में टिकट देती है. हमको ये कोई 1 घंटे के बाद 2 करोड़ देने वाला मिलता है तो उसको उसको टिकट दे देती है. और शाम को कोई 3 करोड़ देने वाला मिलता है तो उसका भी काट करके उसको दे देती है. एक ఉత్తర ప్రదేశ్ లో మాయావతి ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఒక్కో టిక్కెట్ ను ఒక్కో రేటు పెట్టి అమ్ముకుంటూ దారుణంగా వ్యవహరిస్తున్నారని దయాశంకర్ సింగ్ ఆరోపించారు. ఈ కామెంట్లపై పార్లమెంట్ లో కూడా ప్రకంపనలు కనిపించాయి. నా ఎదుగుదలను ఓర్వలేకే కొందరు నేతలు తనను కించపరుస్తున్నారని దయాశంకర్ ను అరెస్ట్ చేయాలన్నారు మాయా. बताना चाह रही हूँ माननीय सभापति जी, बीजेपी के जिस उपाध्यक्ष ने जिस भाषा का इस्तेमाल किया है तो उन्होंने मुझे नहीं बोला है, उसने अपनी बहन के बारे में बोला है, अपनी बेटी के बारे में बोला है, उसने मुझे नहीं बोला है, क्योंकि पूरा समाज मुझे अपनी बहन समझता है. మాయావతి పై దయాశంకర్ చేసిన కామెంట్ల వ్యవహారం రాజ్యసభలో కలకలం రేపింది. ప్రతిపక్ష పార్టీలన్నీ మాయకు అండగా నిలిచాయి. मैं इनसे चाहूंगा कि ऐसे इंसान को, ऐसे व्यक्ति को, मैं उसमें ये नहीं कहता हूं कि बीजेपी का उसमें कसूर है, लेकिन ऐसी इंसान की मानसिकता रखने वाली को मेरे ख्याल में किसी भी पार्टी पे किसी पद में कोई गुंजाइश नहीं होना चाहिए. ये मेरी निवेदन. Who's been the chief minister, who's MP today, she has been commented like this upon. Where is the dignity of if it is done to her, then we can imagine how the women of this country are being treated. I think this is deplorable and some action has to be taken. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రగిలిన ఈ వివాదంపై బీజేపీ కూడా వేగంగానే స్పందించింది. ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేందుకు అరుణ్ జైట్లీ రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. हमारे संगठन का ऐसे किसी विषय के साथ कोई संबंध हो नहीं सकता. किसी व्यक्ति ने अगर ये कहा है और मैं मानता हूं अगर लीडर ऑफ ऑपोजिशन कह रहे हैं तो कहा होगा, तो निश्चित रूप से मैं जो भी इस काम को देखते हैं उनका ध्यान इस और दिलाऊंगा ताकि हम लोग भी उस पे उस संबंध में उपयुक्त कार्रवाई कर पाए. मैं एक बार फिर बहन मायावती जी के प्रति खेद व्यक्त करता हूँ कि ऐसी शब्दावली का प्रयोग हुआ. हम सब आपकी प्रतिष्ठा के साथ अपने आप को जोड़ना चाहेंगे. दयाशंकर सिंह कोड़ा తన మాటలకు తానే నొచ్చుకుంటున్నట్లు ప్రకటించాడు. మాయావతి జీ కే బారే మే ఐసా మే సోచ్ నహీ సక్తా. మాయావతి జీ బహుత్ బడీ నేతా హై, ఉత్తర ప్రదేశ్ కే 3 బార్ ముఖ్యమంత్రి రహీ హై, ఏక్ బహుత్ సీ జో హై నీచే సే జో హై సంఘర్ష కర్కే వహాన్ తక్ పహుంచి హై. మాయావతి జీ తో బడీ నేతా మే ఏక్ ఛోటే సే భీ ఐసే కిసీ మహిళా కే బారే మే కోయి సీ టిప్పణీ నహీ కర్ సక్తా. మేరే బాత్ సే యదీ వైసా హువా హై మే ఉస్కే లియే క్షమా చాహతా. నష్ట నివారణను వేగవంతం చేసిన బీజేపీ దయాశంకర్ సింగ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే క్షమాపణలు చెప్పిన, సస్పెండ్ చేసిన ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీఎస్పీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.